హాయ్, వెల్కమ్ టు దేశీ ప్లాజా. నేను మీ మాధవ్. తండ్రి బాటలోనే నడుస్తున్న తనయుడు. అప్పుడు ఆయన పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇప్పుడు ఈయన చేస్తున్న పాదయాత్ర ఈయన్ని గద్దెక్కిస్తుందా లేదా ప్రతిపక్షంలోనే ఉంచుతుందా అని మనతో పాటు చర్చించడానికి కృష్ణ కోడూరి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే మాధవ్ గారు. బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. సో కృష్ణ కోడూరి గారు, మీ గురించి కొంచెం బ్రీఫ్గా మాకు మా ప్రజలకి చెప్తారా? షూర్ అండి, తప్పకుండా. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు. నేను డేలాస్లో ఉంటానండి. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ని. నాకు రాజకీయాలు అంటే ఇష్టం. స్వతహాగా చిన్నప్పటి నుండి కూడా, కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుండి కూడా రాజకీయాలు అంటే ఇష్టం. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో జరుగుతున్నటువంటి కానివ్వండి, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలిస్తూ ఉంటాను, పాల్గొంటూ కూడా ఉంటాను. అంటే ఎన్నేళ్ళ అనుభవం ఉందండి రాజకీయాల్లో? కాలేజీ విద్యార్థి నుండి కూడా రాజకీయాల్లో ఉన్నానండి. ముందుగా చెప్పినట్టుగా స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అప్పుడు కూడా స్టూడెంట్ విద్యార్థిగా స్టూడెంట్కి సంబంధించిన సమస్యల మీద, ఆ తర్వాత ఎలాగో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడప్పుడు వెళ్ళి నేను రాజకీయ సమావేశాల్లో కానీ, లేకపోతే రాజకీయంగా చేసేటువంటి పాదయాత్రల్లో కానీ, రాజన్న గారి బిడ్డ షర్మలమ్మ గారు 2012లో చేసినటువంటి పాదయాత్రలో నేను పాల్గొనడం జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి చేసినప్పుడు కూడా నేను చేవెళ్ళలో ఒకరోజు వారితో పాటు నడవడం జరిగింది. అప్పటికి నాకున్న H1 ఇష్యూస్ మీద కానివ్వండి, లేకపోతే దాని కారణంగా నేను ఎక్కువ రోజులు తిరగలేకపోయాను, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. బట్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మలమ్మ గారు 2012లో చేసినటువంటి మహాప్రజాప్రస్థానంలో సుమారుగా నేను 6 జిల్లాల వరకు తనతోటి ప్రతిరోజు నడిచాను. అది అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అది ఒక మంచి మార్గము. రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షులు, వారు చేసినటువంటి పాదయాత్రలో కూడా నేను గుంటూరు జిల్లాలో పాల్గొన్నాను. సో మీరు ఫస్ట్ నుంచి ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీఏ, అంటే అప్పుడు అప్పట్లో వైఎస్ఆర్ గారు, ఇప్పుడు వైసీపీఏ? వైఎస్ఆర్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అండ్ సో ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్ గారు ఈ సుదీర్ఘ పాదయాత్ర, సో అది ఎలా ఉందనుకుంటున్నారు? పాదయాత్ర పూర్తి అయిపోయిందండి. పాదయాత్ర అంటే అది జనాల్లోకి ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? పాదయాత్ర చాలా విజయవంతంగా పూర్తి చేశారు. మీకు చూస్తే భారతదేశంలోనే ఒకటే కుటుంబంలో 3 పాదయాత్ర చేసింది ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడ లేదు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వీరు 3 మాత్రమే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. మీరు షర్మిలమ్మ గారు కూడా చూస్తే 3000 పైచిలుకు పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్ల పైన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుమారుగా 3600 కిలోమీటర్ల వరకు వారు పాదయాత్ర చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అంత సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు లేవు. సో పాదయాత్ర చాలా విజయవంతంగా పూర్తయింది. వారు ఎంతోమంది ప్రజలను కలిశారు, ఎన్నో సమస్యలను తెలుసుకోగలిగారు. అది ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, లేకపోతే వారు ఎదుర్కొంటున్న సమస్యలని ఒక నాయకునికి చెప్పడం ద్వారా, ఈ నాయకుడు రేపు అధికారంలోకి వస్తే గతంలో తన తండ్రి లాగానే, తన తండ్రి కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో సమస్యల్ని పాదయాత్ర తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలని, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి తన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం కానివ్వండి, లేకపోతే అన్ని వర్గాల వారికి రాజశేఖర రెడ్డి గారు న్యాయం చేయగలిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరిని కలిశారు. ఆయన అంటే కొన్ని ప్రతిరోజు చూస్తే మీకు 2000 మందిని కలవడం జరిగింది, వారి సమస్యలను వినడం జరిగింది ఓపిగ్గా. సో తను ఆ సమస్యల ఆధారంగా కూడా నవరత్నాలు ముందు చేసినప్పటికి కూడా వాటికి కన్నా కూడా ఇంకా ఎక్కువ రేపు మేనిఫెస్టోలో కూడా ఇంకా అధికంగా ప్రొవైడ్ చేసుకుంటే అవకాశం ఉంది. సో 2014లో అయితే టీడీపీకిను మీకును ఆ నెంబర్స్ పరంగా చూస్తే చాలా నేరో వేరియేషన్తో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 1% to 1.2%. సో ఈసారి మీరు దాన్ని అధిగమించగలరు అనుకుంటారా? ఖచ్చితంగా అధిగమిస్తామండి ఈసారి. ఎందుకంటే మీరు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 600 నుండి 650 హామీలు ప్రజలకు ఇచ్చారు. అంటే తనకు వీలు కాని హామీలన్నీ కూడా ఇచ్చాడు. తను ఆ హామీల్ని ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు. అంతేకాకుండా పోయినసారి చూస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోటి, తర్వాత పవన్ కళ్యాణ్ గారితోటి పరోక్షంగా కాంగ్రెస్తో కూడా, అంటే ఇంతమంది పొత్తులతో వెళితే
వాళ్ళకు వచ్చినటువంటి మార్జిన్ 1% లేదా 1.5% లెస్ దాన్ 1.5%. ఈసారి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో వెళ్ళాలనుకున్నాడు, కానీ పరోక్షంగా కాంగ్రెస్తో కూడా ఇప్పుడు ఉన్నాడు, అట్లాగే జనసేనతో కూడా పరోక్షంగా ఉన్నాడు. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేయడం వల్ల లేదు అంటే తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది. మేము ఈసారి ఖచ్చితంగా కూడా పోయినసారికి మాకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కన్నా మాకు ఈసారి ఎక్కువ వస్తాయి. మాకు 110 నుండి 130 సీట్ల మధ్యలో మేము ఈసారి తెచ్చుకోగలుగుతాం. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం ఎలక్షన్స్లో టీడీపీ గారితో పవన్ కళ్యాణ్ ఉన్నారు, సో దాని మూలాన్ని కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయింది. ఈసారి ఆయనేమో ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, సో దాని మూలాన్ని మీకు ఏదైనా లాభం ఉంటుంది అనుకుంటున్నారా? మాకు వారు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారన్నటువంటిది పైకి కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు. అంటే మీరు చూస్తే ఈరోజుకి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే వింటున్నారు. అంటే పైకి మనకు అన్ని స్థానాల్లో నేను పోటీ చేస్తా అంటున్నాడు, కానీ ఈరోజుకి కూడా అన్ని స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకటి, రెండు, ఆ అభ్యర్థులను ప్రకటించే విధానం కూడా చూస్తే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించే రీతిలోనే ఇప్పటి వరకు తన అంటే ఎత్తులు కానీ పావులు కలపడం కానీ మనం గమనిస్తున్నాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా ఆ వ్యతిరేక ఓటుని చీల్చేటువంటి ప్రయత్నంలోనే తను ఉన్నాడు. తప్పితే తను స్వతంత్రంగా 175 స్థానాలకు పోటీ చేసి నేను అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం జరగడం లేదు. సో అక్కడ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు, అందులో సందేహమే లేదు. అండ్ అలాగే ఇంకొక, ఇప్పుడు ఈ మధ్య కేఏ పాల్ గారు, ఆయన కూడా కొత్త పార్టీ పెట్టి ఈసారి పార్టిసిపేట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నాను అని చెప్పారు కదా, సో దాని మూలాన మీ పార్టీకి మరి నష్టం ఏదైనా చేకూరుతుందంట? ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎత్తుల్లో ఒక ఎత్తు. అంటే మీరు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల ప్రజల్లో బలమైనటువంటి క్యాడర్ ఉంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓట్లు వేయాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొక వైపు కేఏ పాల్ని తీసుకురావడం వల్ల అన్ని ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటంతా జగన్మోహన్ రెడ్డి గారికి పడకుండా దాన్ని కొంత భాగం కేఏ పాల్ గారికి, కొంత భాగాన్ని పవన్ కళ్యాణ్ గారికి చీల్చాలనుకుంటున్నారు. ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ కాపుల ఓట్లని పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేఏ పాల్ గారు కూడా కాపులు మరియు నేను దళితులకు ప్రతినిధి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దళితుల్లో చూస్తే గంపగుత్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు వేసేటువంటి పరిస్థితి. ఆ ఓటును చీల్చడానికి కేఏ పాల్ని తన పిక్చర్లోకి తీసుకొచ్చాడు. కానీ ప్రజలు చాలా విఘ్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఈసారి ఖచ్చితంగా కూడా అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో దాని మూలంగా నష్టం అయితే ఏం జరగదు అని నష్టపరచాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలకి తెలుసు, ఎందుకంటే ఈ ఆయన వేసే ఎటువంటి ఎత్తులు ఇలాగే ఉంటాయి ఎన్నికలు వచ్చినప్పుడు. పోల్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి ఈ నక్కజిత్తుల వ్యవహారాలు ఆయనకు తెలిసినంతగా ఇంకా భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా తెలియదు. సో ఈ ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఒక రెండు వారాల్లోనో లాస్ట్ వారంలోనో మార్చగలడు అనేటువంటి దీనిలో ఆయన ఉన్నాడు. కానీ అది గతం. ఈ 2019లో మాత్రం అది జరిగేటువంటి పని కాదు. ప్రజలు కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి. 2019 ఎన్నికల్లో రేపు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయేటువంటి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీరు అదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్కి కే పాల్ గారి సింబల్, పార్టీ సింబల్ మార్చుకోమని ఏదో లెటర్ రాశారని ఒక టాక్ వచ్చింది. మరి మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, అంటే ఒక హెలికాప్టర్కి ఒక ఫ్యాన్కి జనాలకి డిఫరెన్స్ అర్థం అవుదా అని ఆయన వాదన, మీరేమో ఇంత కాన్ఫిడెంట్గా? ఇప్పుడు మీరు చూడండి, మేము ఓన్లీ ఒక కేఏ పాల్ హెలికాప్టర్ మీదనే మేము కంప్లైంట్ చేసాం. జనసేన గ్లాస్ గుర్తు మీద మేము చేయలేదు, లేదంటే ఇంకొక లేకపోతే సిపిఎం సిపిఐ గుర్తుల మీద మేము కంప్లైంట్ చేయలేదు, లేదా చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకోవడం మీద మేము కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే హెలికాప్టర్ పైన ఉన్నటువంటి ఫ్యాను మీకు కనిపిస్తుంది, క్లియర్గా ఫ్యాన్ లాగా కనిపిస్తుంది అది. సో ఎవరికైనా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఇది ఫ్యాన్ గుర్తు అనుకొని అక్కడ ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ గుర్తు కాకుండా ఇంకో గుర్తు ఇవ్వమని చెప్పాం. తప్పితే
ఇంకొక రీజన్ లేదు. ఇది కూడా ఓన్లీ కేవలం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా కూడా ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర 100% ఉంది. అండ్ అలాగే జగన్ గారు ఇప్పుడు ఈ మధ్య మీటింగ్లు పెడుతున్నారు, సో జనాలు అయితే తండోపు తండాలుగా వస్తున్నారు. సో వాళ్ళందరూ జగన్ గారు ఓటు బ్యాంక్ అని అనుకోవచ్చా? లేదా ఈసారి ఖచ్చితంగా వేస్తారండి. గతంలో మేము 2014 కూడా విపరీతమైన జనాలు వచ్చింది వాస్తవం, కానీ 2014 వేరు, 2019 వేరు. 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక హామీలు, 600 నుండి 650 హామీలు మనం ముందుగా అనుకున్నట్టుగా, హామీలతో పాటుగా రాష్ట్రం విడిపోయింది. ఒక అనుభోగ్నుడు, నేను అనుభోగ్నుని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడము, అనుభోగ్నుని కాబట్టి నేను రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతానని వారు చెప్పడం వల్ల ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వారు తన అనుభవాన్ని వాస్తవంగా చూస్తే, తన అనుభవాన్ని 2014 ముందు స్టేట్ విడిపోతున్నప్పుడు స్టేట్ను విడగొట్టకుండా ఆపగలిగింది లేదు వారి అనుభవం. స్టేట్ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక హక్కులు, ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అనేక హక్కుల్ని రాష్ట్రానికి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. సో వారి అనుభవము రాష్ట్రానికి ఎక్కడ కూడా ఉపయోగపడింది లేదు. కాబట్టి ఈ ఇప్పుడు 2019 జరిగిపోయే ఎన్నికలు మళ్ళీ నేను అనుభవని నన్ను ఓట్లు వేసి గెలిపించండి అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. సో అందరూ అంతా ఆ ఓట్ బ్యాంక్ అంతా జగన్ గారితో ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా. అండ్ ఇంకోటి, జగన్ గారు ఈ మధ్య నవరత్నాలని ప్రచారం ఒకటి చేస్తున్నారు కదా, సో ఒకసారి ఆ నవరత్నాలు ఏంటో మాకు చెప్తారా? నవరత్నాలు వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రీంబర్స్మెంటు, పెన్షన్, ఇట్లా 9 రకాలుగా వారు చేశారండి మొత్తము. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, అట్లే మద్యపాన నిషేధం, అంటే మూడు, అంటే ఒకటేసారి మద్యపాన నిషేధం కాకుండా 3 దఫాలుగా దాన్ని మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పారు. అట్లాగే రైతు భరోసా ముందుగా అనుకున్నట్టుగా, పేదలందరికీ ఇల్లు, పెన్షన్స్ పెంపు, ఇట్లా మొత్తం 9 రకాలు హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలనే ఈయన కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అమ్మ ఒడి పథకాన్ని ఒకటి కొత్తగా చేశారు. అంతకుముందు గతంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉంది, గతంలో రైతు రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టకుండా చేశారు. అంటే మీకు రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో లేకుండా తన అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా మొత్తం కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ గారితో మాట్లాడి 65,000 కోట్ల రుణమాఫీని దేశం మొత్తం మీద రైతులకి రుణమాఫీ చేయించడంలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 12,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేయించారు. ఇది రైతులు అడగలేదు, తను మేనిఫెస్టోలో పెట్టలేదు, తను పూర్తిగా రుణమాఫీ చేయించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తను కొత్తగా నవరత్నాలు పెట్టిందంటే రైతు భరోసా, అంటే రైతు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఏంటంటే 12,500 రూపాయలు రైతులకి పెట్టుబడి, పంట పెట్టుబడికి ఇస్తాము. మేము లేని, అంటే చేయలేనటువంటి హామీలని, అంటే రుణమాఫీ కొత్త స్టేట్ కాబట్టి విడిపోయింది కాబట్టి సుమారుగా 110,000 కోట్ల రూపాయలు కావాలి మీకు రుణమాఫీ చేయాలంటే. రైతులందరికీ రుణమాఫీ చేసి డ్వాక్రా రుణమాఫీలు కానీ ఇవన్నీ రుణమాఫీ చేయాలంటే 110,000 కోట్లు రుణమాఫీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి చాలా నిజాయితీగా ఇది అమలు చేయలేనటువంటి పథకము, ఇది చెప్పి మాట తప్పకూడదు. ప్లస్ పూర్తిగా కూడా ఏంటంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. నేను ముందుగా చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకే కాకుండా దేశంలో ఉన్నటువంటి మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేయించారు వాళ్ళు. ఇప్పుడు మనము లాస్ట్ రుణమాఫీ మనం చేస్తామని చెప్పేసి మన దగ్గర ఫండ్స్ లేకపోతే, స్టేట్లో మనం చేయలేకపోతే అది రైతులను మోసగించినట్టు అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే పనిచేశారు, నేను అందరికీ, రైతులందరికీ రుణమాఫీ చేస్తానన్నాడు, డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తానన్నాడు, కానీ చేయలేకపోయారు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, కనీసము వారికి చెప్పినటువంటి డబ్బులకి వడ్డీలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు డిఫాల్టర్లుగా మారిపోయారు రైతులు. అంటే ఇప్పుడు మీరు రైతులు బ్యాంకు దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు డబ్బులు కట్టలేదు, మీకు మళ్ళీ ఇంకోసారి మీకు రుణం ఇవ్వము అని చెప్పేసి వాళ్ళని డిఫాల్టర్ చేశారు. అంటే ఆ పరిస్థితి రైతులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యలో మీరు చేశారంటే చేశాము, 100,000 రూపాయలు చేశాము, లేకపోతే 110,000 చేశాము అంటున్నారు, కానీ అది కూడా చేయలేదు, అంతా చేశామని ఎవరు చెప్పారు అని మాట కూడా మార్చారు. మీరు అనుకుంటే ఎలాగయ్యా, భారతదేశం అందుకే వెనకబడింది, మిగిలిన దేశాల్లాగా ముందుకు పోవడం లేదని, అంటే మాట మార్చడంలో, యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరైనా. అండ్ సో లాభం గురించి అయితే చెప్పారు, అండ్ వీటిలో ఏంటంటే ఈ 9 ఈ నవరత్నాలు
సో ఎంతవరకు సక్సెస్ఫుల్గా అమలు చేయగలరు అనుకుంటున్నారు? అంటే ఏంటంటే కొన్ని చేయగలరు వాటిలో, కానీ కొన్ని పథకాలు ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇప్పుడు చాలామంది మందు నిషేధం మూడు దఫాలుగా అన్నారు కదా, సో మూడు దఫాలుగా ఎలా ఉంటుందో ఒకసారి మీ ప్లాన్ ఏంటో చెప్తారు. అంటే ఏంటంటే ప్రీవియస్ కూడా ఇలాంటివే కొన్ని వచ్చాయి, అవి చేయలేకపోయారు. సో ఇప్పుడు ఈ నవరత్నాలు ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల మీద ఫుల్ బ్లడ్జ్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, వారు దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అంటే ఈ నవరత్నాల్లో గతంలో ఫీజు రింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు, అట్లాగనే ఆరోగ్యశ్రీ చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. మీకు ఆరోగ్యశ్రీలో అంటే పేదవాళ్ళకి చూస్తే అంటే ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు, గుండె ఆపరేషన్లు కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా మేజర్గా ఉన్నటువంటి జబ్బులు వస్తే చనిపోవడం తప్పితే ఇంకొక మార్గం లేదు. అంటే మీరు ఏ ప్రభుత్వం గతంలో హెల్ప్ చేసింది లేదు. రాజశేఖర రెడ్డి గారు మాత్రం పేదవానికి అలాంటి జబ్బులు వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్ళి వారికి బాగు చేపించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అది రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చేసే చూపిస్తారు. జలయజ్ఞం, మీకు భారతదేశంలో జలయజ్ఞం అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004, అంతకుముందు చూస్తే మీరు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి తెలుగు గంగ అన్ని కూడా తను పూర్తి చేయలేకపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పథకాలు అప్పటి కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి పథకాలు, అంటే ఇంకుడు గుంతలు ఇట్లాంటి పథకాలు ఉంటాయి. అంటే ఒక భారీ ప్రాజెక్టును ఒక రాష్ట్రానికి తీసుకొద్దాం అనేటువంటిది ఎక్కడ లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 80 ఇరిగేషన్ ప్రాజెక్టులని తీసుకొచ్చారు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కూడా సివిల్ ఇంజనీర్. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే నేను బయటకు వచ్చాను ఇంజనీరింగ్ పూర్తి చేసి. అప్పుడు ఒక సివిల్ ఇంజనీర్కి ఉద్యోగానికి వెళ్తే ప్రైవేట్ కంపెనీస్లో అన్ యావరేజ్గా 2000 నుండి 5000 రూపాయలు జాబులు దొరకడం కూడా కష్టం, ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు లేవు మీకు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 80 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. విపరీతమైనటువంటి డిమాండ్ సివిల్ ఇంజనీర్స్కి. అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎంసెట్లో టాపర్స్ సివిల్ ఇంజనీరింగ్నే తీసుకుంటే మనకు జాబులు వస్తాయని చెప్పేసి సివిల్ ఇంజనీర్గా తీసుకున్నటువంటి రోజులు 2004 తర్వాత. ఒక్కొక్క యావరేజ్గా ఒక సివిల్ ఇంజనీర్కి యావరేజ్గా 30,000 రూపాయలు నుండి అనుభవం ఉన్నటువంటి సివిల్ ఇంజనీర్కి 100,000 రూపాయల వరకు కూడా వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఐటీ ఒకటే కాదు, మిగిలిన సెక్టార్లు కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మిగిలిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఓకే ఇప్పుడు ఈ నవరత్నాలు, సో యూ వుడ్ బి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలడు, ఎందుకంటే గతంలో తన తండ్రి చేసినటువంటి పథకాలనే రైతు ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏవైతే లాభం జలయజ్ఞం కానీ ఇవన్నీ చేయగలిగారు. మీరు మద్యపాన నిషేధం మీద క్వశ్చన్ అడిగారు ఎలా చేస్తారు అని చెప్పేసి, మద్యపాన నిషేధాన్ని 3 దఫాలుగా తను చేస్తానని చెప్పాడు. అంటే ఫస్ట్గా అంటే ఇప్పుడు మీరు చూస్తే మద్యపాన నిషేధాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే మేము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు తీసేస్తాన్నాడు. అంటే బెల్ట్ షాపులు అంటే మీకు ఐడియానే ఉంటుంది, అంటే ప్రతి విలేజ్లో ఒక వైన్ అంటే ఈ షాప్ పెట్టి అమ్ముతాడు. అంటే ప్రతి గ్రామంలో మంచినీళ్ళు కదా పెట్టి అమ్మినట్టు తను ప్రతి ఊర్లో మందుకి అలవాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఆయన తీసేస్తానంటారు, ఆయన తీసేయలేదు. సో ఆయన తీసేస్తానని చెప్పాడు, బెల్ట్ షాపులు తీసేస్తాడు, బెల్ట్ షాప్ తీసేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులను ఎత్తేసి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఊరిలోనే అందుబాటులో ఉందనుకోండి, పోయి తాగాలనుకుంటారు ప్రజలు. ఎక్కడో దూరంగా ఉందనుకోండి, ప్రతిరోజు వెళ్ళలేరు. సో తాగుడికి చిన్నగా దూరం చేసిన తర్వాత, అలవాటు చేసిన తర్వాత వాళ్ళని అంటే రోజు తాగనీయకుండా అలవాటు చేసిన తర్వాత అలా అలా 3 దఫాలుగా అంటే తర్వాత రేట్లు పెంచి ఆ రేట్లను అంటే అందుబాటు పేదవాడికి అందుబాటులో ఏంటంటే ఈ మద్యపానం అనేది పేదవాడికి ఈరోజు తను సంపాదించిన డబ్బంతా దీనికే ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్యపాన మందు ఏదైతే ఉందో దాని రేట్లు పెంచడం వల్ల అందుబాటులోకి లేకుండా దాన్ని చేస్తే తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు అమెరికాలో మీరు చూడండి ఇక్కడ ఎట్లా ఉంటాయంటే షాపులు అన్ని ఊళ్ళల్లో ఉండవు, ఎక్కడో కొన్ని ఊళ్ళో ఉంటాయి, మీరు అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి. అట్లా కొన్ని సెంటర్స్లో మాత్రమే మందు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారు. అంటే దూరంగా ఉండేటట్టుగా పల్లెలకు కానివ్వండి, లేకపోతే స్కూల్ మీరు ఇప్పుడు చూస్తే స్కూల్ పక్కనే లేదంటే యూనివర్సిటీ పక్కనే మందు షాప్ ఉంటుంది. మీరు ఎంత ఓపెన్గా చెప్పేస్తుంటే దీని వల్ల నష్టమే ఉండదు అనుకుంటున్నారు? ఇది ఇలా తీసేస్తావు అంటే ఏంటంటే జనాలు ఓట్లు కూడా ఈ మధ్య మారిపోయింది కదా పాలిటిక్స్ అంతా. అంటే ఇప్పుడు తాగుడు పోతులు అనుకున్న వాళ్ళు ఓట్లు వేరేమో అని మీరు అంటున్నారు కదా, అది పర్వాలేదు వాళ్ళు వేయకపోయినా కూడా. ఎందుకంటే అంటే వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళు కూడా వేస్తారు. అంటే మీరు వాళ్ళు వేరేమని మీరు ఒక మీన్ అంటే ఒక ఎట్లా చెప్పాలంటే
దాన్ని అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చెప్తున్నారు వాళ్ళు, ఏరేమో మీకు మీకు నష్టం కాదని, మాకు వాళ్ళు కూడా మంచి మనసుతో ఆలోచించుకుని ఇది మన మంచికే కదా చేస్తున్నటువంటిది అని చెప్పేసి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు. అండ్ ఇంకోటి నవరత్నాలు టీడీపీ కాపీ కొడుతోంది అని ఒక ప్రచారం చేస్తున్నారు. అవును, అసలు ఏ రత్నాలు కాపీ కొడుతున్నారు వాళ్ళు అనేది ఒకసారి చెప్తారా? అవునండి, ఖచ్చితంగా చెప్తాను. మీరు మీకు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో పెట్టారు, వైఎస్ఆర్ రైతు భరోసా అనేది. దాని ఏంటంటే 12,500 రూపాయలు రైతు పెట్టుబడి కింద ఇస్తానని చెప్పాడు. అట్లా ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు. అంటే నేను రైతు రుణమాఫీ చేస్తానని మీకు చెప్పి మోసం చేయలేను, కానీ మీకు పెట్టుబడి కింద 12,500 ప్రతి రైతుకి, పేద రైతుకి 12,500 ఇస్తానని చెప్పాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఏమన్నారంటే ఈ అసలు నవరత్నాలని ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు మన బడ్జెట్ చాలదు, మనం చేయలేమన్నారు. కానీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ నవరత్నాలను ఒకదాన్ని, నవరత్నాల్లో ఈ రైతు భరోసా అనేటువంటి ప్రోగ్రామ్ని ఒకటి కాపీ కొట్టారు. రెండోది పెన్షన్స్, జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తానన్నారు, ఈయన ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 1,000 రూపాయలని కాస్త 2,000 చేశాడు. ఇప్పుడు 2,000 చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు ఒక 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 పాదయాత్రలో ఒక మీటింగ్లో తను చెప్పాడు, నేను 2,000 చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా 2,000 చేస్తాడు, కానీ తను 2,000 చేస్తే నేను 3,000 చేస్తానని చెప్పాడు. తను ఇప్పుడు 3,000 ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఈ రెండు పథకాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టారు. ఇంకొక విషయం మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఈ రైతు భరోసా అనేటువంటిది కూడా దేశంలో మొట్టమొదటిసారి ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. గుంటూరులో జరిగినటువంటి పార్టీ ప్లీనరీలో తను అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత కేసీఆర్ గారు పోయిన ఎన్నికలకి తెలంగాణలో ఆయన కూడా రైతు భరోసాని ఎన్నికల ముందు ఇచ్చాడు. సో ఈ పథకం అక్కడ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న పథకం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిగా రైతులకు హామీ ఇచ్చింది. అంటే మీకు నేను అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, దేశంలో ఏ ఒక్క సీఎం కూడా ఈ పథకాన్ని రైతులకు ఇస్తానని చెప్పలేదు. ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్పుకుంటున్నారంటే దేశమంతా కూడా ఇప్పుడు ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పుకుంటున్నారంటే ఇది నేను పెట్టినటువంటి పథకాన్ని ఇప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లీనరీలో వారు అనౌన్స్ చేశారు. ఇది ఈ నవరత్నాలు అనేటువంటిది, రైతు భరోసా అనేది వారు అనౌన్స్ చేశారు మొట్టమొదటిసారిగా. దాన్ని కేసీఆర్ గారు తెలంగాణలో ఎన్నికల ముందు ఇంప్లిమెంట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దేశంలో మొత్తం రైతులకి రైతు భరోసా కింద 6,500 రూపాయలు ఎంతో ఇస్తానని చెప్తున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందుగా నేను కూడా ఇస్తాను 10,000 రూపాయలు అంటున్నాడు. సో ఇప్పుడు మీరేమో ఫస్ట్ కేసీఆర్ గారు కూడా ఇందే కాపీ కొట్టారంటారు. కేసీఆర్ గారు ఏమో మీకు ఫేవర్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఎలక్షన్లో, మీకు ప్రచారం చేస్తాం, పార్టిసిపేట్ కాదు మీకు ఫేవర్గా ప్రచారం చేస్తామని ఒక టాక్ అయితే ఉంది. సో అలా చేస్తే కనుక దాని మూలాన మీకు లాభం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తాను చెప్పడం లేదు. అంటే కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో చాలా విషయాలు జరిగాయి. రిటర్న్ ప్యాకేజ్ ఏదో ఇస్తానన్నారు, అది ఎందుకు? అదే రిటర్న్ ప్యాకేజీ ఇస్తానన్నాడు. అది అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం తప్ప వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్కో లేదా వైఎస్ఆర్సీపీకి కేసీఆర్కో సంబంధమే లేదు. ఎందుకంటే ఈ రిటర్న్ ప్యాకేజ్ ఎందుకు ఇస్తాను అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో చేయి పెట్టి అక్కడ ముందుగా కూడా స్టీఫెన్సన్కి 5 కోట్లు ఓటుకు నోటు ఇచ్చి అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ని పడగొట్టాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అప్పటి నుండి కూడా వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. అప్పటి నుండి కూడా చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో దొరకడం, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని రేవంత్ రెడ్డి కానీ డబ్బుతోటి దొరకడం, ఆ తర్వాత స్టీఫెన్సన్ తోటి మాట్లాడినటువంటి ఆడియో టేపులు కూడా చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ డోంట్ వరీ బ్రదర్ డోంట్ బాదర్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వాట్ ఎవర్ వీ ప్రామిస్ అని చంద్రబాబు నాయుడు గారు ఆడియోలో కూడా క్లియర్గా దొరికారు. ఆ ఫోరెన్సిక్ దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు గొంతే అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఏమంటాడంటే అసలు నా ఫోన్ ట్రాప్ ఎందుకు చేశారు మీరు, ఇది తప్పు అంటాడు, తప్పితే అది నా గొంతు కాదు అని ఆయన ఎప్పుడు అనలేదు. సో వారిద్దరి మధ్యలో గతంలో నుండి కూడా ఆ విమర్శలు వస్తున్నాయి వారిద్దరి మధ్య. ఆ ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మనకు రాజధాని మీద ఉన్నటువంటి 10 సంవత్సరాలు, హైదరాబాద్ మనకు ఉమ్మడి క్యాపిటల్, ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలకు మనం అక్కడే ఉండొచ్చు, దాన్ని వదిలిపెట్టుకొని ఆయన విజయవాడ పారిపోయారు. అది వారి తప్పు అంటే తప్పు అంతే తప్ప దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలనో లేకపోతే తను చేసిన తప్పిదాలను నుండి తను బయటపడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు.
మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీకైతే వ్యతిరేకంగా పుట్టిందో తెలుగుదేశం అన్నటువంటిది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటి. అటువంటి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్తో పొత్తు కలుపుకొని తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేశారు. అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత లేక వారిద్దరూ విమర్శించుకుంటున్నారు. ఇంకొక విషయం మీకు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కన్నా ముందు పొత్తు పెట్టుకునేదానికన్నా ముందుగా టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారితో మాట్లాడారు, హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ఆ శవం ఉండగానే కేటీఆర్ గారితోటి మనం పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే కేటీఆర్ గారు దాన్ని మీతో మేము పొత్తు పెట్టుకోమని చెప్పారు. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, నేను అడిగింది వాస్తవం అని. అంటే మీరు పొత్తు పెట్టుకుంటే పర్వాలేదు, మిగతా వాళ్ళు మంచిగా మాట్లాడితే తప్పు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, మన తెలుగు వాళ్ళే రైట్. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, మనకి ఇష్టం ఉండదా, ఇష్టం ఉండి విడిపోయిందా, ఇష్టం లేక విడిపోయిందా, అది గతం. మరి ఈరోజు అది ఒక తెలుగు రాష్ట్రం, అక్కడ ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు. తెలుగు ప్రజలము ఏదన్నా ఉంటే సఖ్యతగా కూర్చొని మాట్లాడుకొని దాని మీద మనము సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం తప్పేం లేదు. అంతే తప్ప నీకు నచ్చలేదు, ఈరోజు నీకు కేసీఆర్కి నీకు టీఆర్ఎస్కు పడరడం లేదని చెప్పేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీద బురద చల్ల అనుకోవడం కరెక్ట్ కాదు. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా రెచ్చగొట్టి, అంటే మనకేదో హైదరాబాద్లో అన్యాయం జరుగుతుందని, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానివ్వండి, వ్యాపారవేత్తలకు కానివ్వండి, టీఆర్ఎస్ కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టడం అనేది మహా తప్పిదం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజల్లో కొంత జరిగింది వాస్తవం, అంటే ఇది భయం, అంటే హైదరాబాద్లో మనం ఉండొచ్చా ఉండకూడదా అని. కానీ ఒకసారి తెలంగాణ ఏర్పాటు జరిగి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎలాంటి నష్టం కలిగించలేదు. సో అంటే మొత్తానికి ఆయన వస్తే లాభం ఉంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఆయన మీ సైడ్ నుంచి ప్రచారం, అసలు మాకు అవసరమే లేదు, మేము ఎప్పుడూ కేసీఆర్ని మాకు ప్రచారానికి మేము పిలవాలనుకోలేదు. లేదంటే ఇక్కడ అసలు ఆయన పార్టీనే లేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ అనేటువంటి పార్టీనే లేదు, అసలు మాకు వాళ్ళ అవసరమే మాకు లేదు. మేము 2014 స్వతంత్రంగా పోటీ చేసాము, 2019 కూడా స్వతంత్రంగానే, అంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగానే మేము పోటీ చేస్తాం. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఇంకొక నాయకుడు అవసరం కానీ మాకు అసలు అవసరమే లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య సో రాజకీయ పరంగా ఏ పార్టీల మీద ఎలా ఉంటుంది అనుకుంటారు? ఇది రాజకీయ పరంగా చూస్తే అండి, వివేకానంద రెడ్డి గారి హత్య ఖచ్చితంగా ఇది రాజకీయ హత్యనే. ఇది ఇప్పుడు అంటే వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాలోనే కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా తనకంటూ ఒక అంటే ఫాలోవర్స్ కానీ ఉన్నారు. తను స్వతహాగా చాలా మంచి నాయకుడు, అంటే మృదు స్వభావి, ఎవరితోటి కూడా శత్రుత్వం లేదు. అక్కడ ఓన్లీ థింగ్ ఇప్పుడు దాకా కూడా అనుమానం కనిపించేది ఏంటంటే, ఇప్పటికి సిట్టు ద్వారా కూడా మనకు అనుమానం కనిపిస్తూ ఉంది ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి అనుచరుల ద్వారా అక్కడ ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం మంత్రి తను చేపించాడు అనేటువంటిది ఆరోపణ ఈరోజు. ఎందుకంటే జమ్మలమడుగులో ప్రజల్లోకి వెళ్ళగలిగేది వివేకానంద రెడ్డి గారే. ఇప్పుడు జమ్మలమడుగులో వివేకానంద రెడ్డి గారు వస్తే తను ఓడిపోతానేమన్న భయంతో చేపించాడేమో అని అనుకుంటున్నారు. సో దీన్ని అన్ని ఆధారాలతో కానివ్వండి లేకపోతే పూర్తిగా విచారణ చేసి నిరూపించాల్సింది ఇప్పుడు వేసినటువంటి సిట్ కానివ్వండి, లేకపోతే ఇంకొక స్వతంత్రంగా ఇంకొక సంస్థ సిబిఐ లాంటిది వేసి నిష్పక్షపాతంగా ఎవరైనా సరే, అంటే ఈ హత్యలో ఎవరు భాగస్వామ్యం ఉన్నా కూడా వాళ్ళని పనిష్ చేయాల్సింది, శిక్షించాల్సిందే. సరే ఎవరైనా కానీ సిట్టును సిబిఐ నిజాయితీగా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ శిక్షించాలి అంటున్నారు మీరు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీదనే అనుమానం ఉంది కాబట్టి, ప్రభుత్వము ఇప్పుడు సిట్టు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మేము సిబిఐకి మీన్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. సిబిఐ అయితే నిజాయితీగా ఎవరు ప్రభుత్వం కల్పించుకోకుండా నిజాయితీగా చేస్తుంది అంతే. అండ్ ఇందాక మనం మొదలెట్టినప్పుడు చెప్పినట్టుగా అప్పట్లో పెద్ద ఆయన ఇదేంటి పాదయాత్ర చేసి సీఎం అయ్యారు, సో అదే సెంటిమెంట్గా ఈయన పాదయాత్ర చేయడం జరుగుతుందా లేదంటే అలా అనుకోవచ్చా జనాలు? అలా కాదా, సెంటిమెంట్ కన్నా కూడా ప్రజల్లో అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేదు కాబట్టి వాటిని తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ అన్ అపోజిషన్ లీడర్, ఓకే జగన్ గారు యాజ్ అన్ ప్రతిపక్ష నాయకుడి కింద
అసెంబ్లీలో కన్నా పాదయాత్రలో ఎక్కువ టైం స్పెండ్ చేశారు అని ప్రచారం ఉంది. అండ్ ఫాలోడ్ బై సో యాజ్ అన్ అపోజిషన్ లీడర్ ఆయన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు సబ్బు అంటారు? అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఉన్నారు, అసెంబ్లీలో మూడున్నర సంవత్సరం పైన ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసింది 1 సంవత్సరం రోజులు చేశాడు. ఈ 3.5 సంవత్సరం రోజులు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గొంతు నొక్కడానికి ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఈ ఇచ్చినటువంటి సమయాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నా ముఖ్యమంత్రి అన్నా సమానంగా ఒకటే లెవెల్ వాళ్ళు. ఐ మీన్ క్యాబినెట్ పరంగా చూస్తే వారిది ఒకటే స్థానం, ఒకరు ముఖ్యమంత్రి ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రికి ఎక్కువ సమయం ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకు సమయం ఇచ్చిన దాంట్లో అసలు ఇవ్వకపోవడం తాటి గొంతు నెక్కేసి తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని టీడీపీలోకి చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చి, అంటే పార్టీని పూర్తిగా తెలుగుదేశంలో కలుపుకోవడానికి ప్రయత్నం జరిగింది పార్టీ ఎమ్మెల్యేలని. అట్లాగనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కానీ అసలు అసెంబ్లీలో అవకాశం ఇచ్చిందే లేదు. మరి ఉన్న అంటే రోజా గారిని కూడా 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేశారు. అంటే ఇట్లా ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం గొంతు నొక్కడం వల్ల, అధికారపక్షము వీరి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి నేను ఈ సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాల దమనకాండని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించడానికి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఈ మధ్య బీజేపీతో ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి కోసం బీజేపీతో ఎక్కువ తిరుగుతున్నారు అనేది ప్రతిపక్షం ఒక ప్రచారం చేస్తుంది. ప్రధాన పక్షం తెలుగుదేశం, తెలుగుదేశం ప్రధాన పక్షం సారీ. సో ఇది ఎంతవరకు, దీని మీద మీ కామెంట్స్ ఏంటి, అసలు ఇది ఎంతవరకు సబబు? అది సబబు కాదండి, ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి, మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి బయటికి రాగానే తను స్వతంత్రంగా పార్టీ పెట్టుకొని మొట్టమొదటగా కడప ఎంపీగా పోటీ చేశారు. అక్కడ పోటీ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఒక బుడద చల్లాడు. కానీ అప్పుడు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. తను స్వతంత్రంగా పోటీ చేసి దేశంలోనే 3వ మెజార్టీ, 500,000 దగ్గర 50,000 మెజార్టీతోటి వారు గెలిచారు. దేశంలోనే అత్యధిక మెజార్టీ, 3వ 3 అత్యధిక మెజార్టీ. తర్వాత 2012 ఆ తర్వాత కూడా పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెసు అని ఒక బురద తలుపుకుంటూ వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మీరు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే. 2014లో ఆ పని చేశాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో నేను బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి ఎక్కడ మసీదులో ప్రామిస్ చేశాడు ఆయన. కానీ 2014 ఎన్నికల్లో మోడీ హవా నడుస్తుంది కాబట్టి మోడీతో వెళ్తే తను గెలుస్తారని చెప్పేసి 2014లో మోడీతో వెళ్ళాడు. తర్వాత తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ చూసాం మనం, ఇప్పుడు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నాడు. అంటే తను పొత్తు అన్ని పార్టీలతో పెట్టుకుంటాడు, కానీ అవతల వ్యక్తుల మీద, అవతల పార్టీల మీద బురద తల్లుతూ ఉంటాడు ఆయన. అది వారికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అసలు ఎటువంటి సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో కూడా తను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి అవకాశాలు లేవు. కాబట్టి లేనప్పుడు మరి కేసులు కొట్టించుకోవడం అనేది అసలు ఆ కేసులే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అన్నారు సోనియా గాంధీతో వ్యతిరేకించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు సోనియా గాంధీ పెట్టిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు వారి నోటితోటి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసి పెట్టినటువంటి కేసులు అవి, దాంట్లో సుమారుగా 11 10 11 కేసులు ఉంటే 10 పైన కేసులు కొట్టేశారు. 1వ 2వ కేసులు ఉన్నాయి ఇంకంతే. అంటే ఎక్కడ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, నాకున్న ఆస్తిలో మీరు ఏదైతే చెప్తున్నారో 100 కోట్లు 100 కోట్లు అని చెప్తున్నారో, నాకున్న ఆస్తిలో 10% నాకు ఇస్తే నేను మిగతా అంతా మీకు రాసిస్తానన్నారు. మరి నిజంగా వాళ్ళకి అట్లా ఉంటే అది అంటే వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు లేదంటే దానికి ఒప్పుకోవచ్చు ఆ ఛాలెంజ్కి. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తలడానికి చేసేటువంటి ప్రయత్నాలే. ఇంకోటి ఏంటంటే ఈ జయత్రయాత్రలో జగన్ గారు చేస్తున్న పాదయాత్రలో సో అత్యంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వాళ్ళు, అంటే ఆయన ఏంటి ఉండవేలి అరుణ్ కుమార్ గారు కానీ లేదా వివేకానంద రెడ్డి గారు కానీ లేదా మన సూర్యుడు కానీ కేవీపీ గారు కానీ వీళ్ళెవరూ కనిపించలేదు కదా, ఎందుకంట? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర తను వైఎస్ఆర్సీపీ తరఫున పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్లోగానే ఉన్నారు. ఇప్పుడు కేవీపీ గారు కాంగ్రెస్ లీడర్గానే ఉన్నారు. సో వారు పాదయాత్రలోకి రావడానికి అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే కాదు.
అట్లనే మీరు చూస్తే ఉండవల్లి గారు తను కాంగ్రెస్ కూడా లేరు నాకు తెలిసి, ఇప్పుడు తను స్వతంత్రంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో అయితే లేరు, కాబట్టి ఆయన వచ్చి పాల్గొనడానికి అవకాశం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వచ్చారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పాల్గొన్నారు, తనకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి పాల్గొన్నారు. ఆయన వయసులో పెద్ద ఆయన కాబట్టి కంటిన్యూస్గా ఆయన నడవలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కంటిన్యూస్గా ఏం నడవలేదు, వివేకానంద రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చిపోయేవాళ్ళంతే. సో వాళ్ళు కేవీపీ కానీ లేకపోతే ఒటి వసంత్ కుమార్ కానీ లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు కాబట్టి వాళ్ళు పాల్గొనలేదు. అంతకు మించిన రీజన్స్ ఏం లేవు. పాలిటిక్స్ కాకుండా కొంచెం పక్క దీనికి పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంకో టాపిక్ గురించి మాట్లాడదాం, అదే మూవీస్ టాపిక్. ఇప్పుడు ఇదేంటి ఆర్జీవీ గారు అప్కమింగ్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్, అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కార్యకర్త లేదంటే ఒక అభిమానం, దానికి ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి. సో వైఎస్ఆర్సీపీయే ఆయన్ని ప్రేరేపించింది ఈ మూవీ తీయడానికి, సో దట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు అని ఒక ప్రచారం నడుస్తుంది. సో అది ఎంతవరకు, దాని మీద మీ కమెంట్స్ ఏంటి? అసలు మొట్టమొదటగా అసలు అతను వైఎస్ఆర్సీపీ అభిమానుడా కాదా అనేది పక్కన పెడితే సినిమాలు ఎవరైనా తీసుకోవచ్చండి, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఒక అంటే ఒక నిర్మాతగా ఏ సినిమా అయినా తీసుకోవచ్చు, అది ఆ సెన్సార్ బోర్డు వాళ్ళకి అనుమతి ఉన్నంత వరకు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నది ఒక నిజం, అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు అని పెళ్లి చేసుకున్నది అన్నది వాస్తవం. ఆమె ఎన్టీఆర్ గారి భార్య ఈరోజు. వారి మధ్యలో అంటే 94 ఎన్నికలప్పుడు వారు వచ్చిన తర్వాత, వారు రాకముందు ఎన్టీ రామారావు ఎలా ఉన్నారు, వారు వచ్చిన తర్వాత అంటే తను రావడం వల్లనే తను అంటే చేయబడిపోయిందనో అప్పుడు తన బటన్స్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడనో ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూసుకోలేదనో ఇవన్నీ చాలా మనం విన్నాం. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి గారు వచ్చి ఎన్టీ రామారావుని మళ్ళీ మనిషిగా మార్చి తను 94 ప్రధానంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లక్ష్మీపార్వతి గారే అన్నటువంటిది ఎన్టీ రామారావు గారే చెప్పారు. సో దాని ఆధారంగా వాళ్ళు ఒక సినిమా తీశారు. సో దానికి వైఎస్ఆర్సీపీకి సంబంధమే లేదంట. ఓకే అండి, సో ఇప్పటి వరకు అయితే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దేశీ ప్లాజా అండ్ మీ టైం ఇచ్చి. సో ఫైనల్గా మీరు ప్రజలకు ఏదైనా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక ఎన్ఆర్ఐగా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 2019 ఏప్రిల్ 11వ తేదీన మీకు ఎన్నికలు పోలింగ్ జరగబోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను అనుభవజ్ఞుని, నాకు అవకాశం ఇవ్వండి అంటే మీరు ఇచ్చారు 5 సంవత్సరాలు. తను 5 సంవత్సరాలని వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదు. తను ఇచ్చినటువంటి 650 హామీల్లో ఏ ఒక హామీని కూడా పూర్తిగా మీకు అందించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి యువకుడు ఉత్సాహవంతుడు, మాట ఇస్తే మడమ తిప్పడు అనేటువంటి పేరున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతోటి మీ భవిష్యత్తు కోసం తను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ మీకోసం కష్టపడుతున్నాడు. మీరు 2019లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వారిని బలపరిచి వారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా అనేక రకాల హామీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు. అంతేకాకుండా మీకు డబ్బు కూడా ఓటుకి 5,000 10,000 ఇవ్వడానికి వచ్చి వారిని గెలిపించమని అడుగుతాడు. మీరు మరొకసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగం కావాలి కాబట్టి మంచి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించాలి. మీరు అందరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి. ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అగైన్ ఫర్ గివింగ్ ఈ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు వ్యూయర్స్, ఇది స్మాల్ షార్ట్ డిస్కషన్ విత్ కృష్ణ కోడిరి గారు. సో మళ్ళీ ఇంకొక డిస్కషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.